శ్రీ గురుభ్యో నమ. హరిః ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ భారతమాత్రే నమః. ముందుగా గరుడ టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. భగవద్ బంధువులారా, చాలామందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు పూజ గది ఎలా ఉండాలి అన్నదాని గురించి చెప్పుకుందాం. పూజ గది ఎలా ఉండాలన్నామనుకోండి, మనం చాలామంది కొంతమంది కబోర్డులు పెట్టుకొని శిల్పాల మీద పెట్టుకొని చేస్తూ ఉంటారు, కొంతమంది కిందన పీట పెట్టుకొని చేస్తూ ఉంటారు, కొంతమంది పూజ గదులు పెట్టి చేస్తూ ఉంటారు. సరే, ఎలా చేసామన్నది ప్రధానం కన్నా ఎంత చక్కగా ఉంది చూడటానికి భగవంతుడు చక్కగా వచ్చి కూర్చుంటాడన్న అంత ఆనందంగా ఉందా గది అనేది ముఖ్యం. యథార్థానికి పూజ గదులు బాగా గ్రహించండి. పీట వేసి దానిపై వస్త్రం వేసి దానిపై భగవంతుని యొక్క చిత్రపటాలు పెట్టాలండి. ఎందుకంటే శివుడు శివలింగ రూపంలో ఉంటే ఆ లింగం కింద ఉన్నటువంటి పానవట్టం ఉందే అమ్మవారట. అది లింగం పానవట్టం అంటే ఏంటి, పార్వతి పరమేశ్వరులు కలిసి ఉన్నారు. అలాగే పీటట అమ్మవారట. ఆ పీట మీద ఉండేటువంటి స్వామివారి ఫోటో పెడితే అది స్వామివారట. అంటే పీట మీద స్వామివారు ఉండటం వల్ల ఏమవుతుంది, అమ్మ నాన్న అంటే భగవంతుడు భగవతి అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ఒకే చోట ఉన్నారు అని అర్థం ఒకటి వస్తుందట. అందుకే పీటలో అర్థం ఉంది. అయితే పీట వేసి వస్త్రం వేసి దాని ఫోటో పెట్టండి. ఎన్ని ఫోటోలు పెట్టాలండి అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఎన్ని ఫోటోలు పెట్టాలని ఎక్కడ లేదు. వీలైనంత వరకు తక్కువ ఫోటోలు పెట్టుకోండి. ఒక సీతారాముల ఫోటో పెట్టండి, చక్క పట్టాభిషేకంతో ఉన్న ఫోటో పెట్టుకోండి. గౌరీ పరమేశ్వరుల ఫోటో పెట్టండి. గణపతి ఫోటో ఎలాగ ఉంటుంది, ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తున్నాం కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టండి. ఇంకా తరువాత మీ ఇష్టం ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారో. ఫోటోలు తక్కువగా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే మనసు కూడా నిలబడుతుంది. ఫోటోలు ఎక్కువైపోయి అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇన్ని ఫోటోలకు పువ్వులు అలంకరించుకోవాలి, ఇన్ని ఫోటోలకు అయ్యో పూజ చేయాలా అని ముందు మీరే చాలా వరకు మనసులో ఇదైపోతారు. మీకు తక్కువ ఫోటోలు ఉన్నాయనుకోండి, చక్కగా ఏం చేస్తారు, పువ్వులు తక్కువగా తొందరగా అలంకరణ చేసుకుంటారు, పూజ గది శుభ్రం చేసేసుకొని అప్పుడు పూజకి ఎక్కువ సమయం ఇస్తారు. రెండు శ్లోకాలు, రెండు పద్యాలు, లేకపోతే కొంత భగవన్ నామస్మరణ ఎక్కువ చేయగలుగుతారు. లేని పక్షాన్ని ఎక్కువగా ఉండడం వల్ల అవన్నీ కూడా చాలా వరకు ఉండడం వల్ల ఈ దేవుని పూజించాలి, ఈ దేవుని పూజించాలని బాగా తికమక పడిపోతూ ఉంటారు. మీరు ఏ రూపంలో పూజించండి, భగవంతుడు ఒక్కడే. మీరు ఇంట్లో ఒక ఫోటో పెట్టి పూజించండి తప్పలేదు, అందరూ ఆ ఒక్క ఫోటోలో అందరు దేవుళ్ళు ఉంటారు. కానీ ఆ పూజ గదికి చేయవలసిన పూజలు ఏం తెలిసింది బాగానా. పూజ గది శుభ్రంగా ఉండడం అంటే ప్రతిరోజు ఉదయాన్నే తుడుస్తాం, తడిగుడ్డ పెడతాం, చక్కగా అలంకరణ చేసి పువ్వులు పెడతాం. అంతవరకు అందరికీ తెలిసిందేగా. దీపం పెడతారు, అగరబత్తులు ధూపం వేస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు, హారతి ఇస్తున్నారు, బాగానే ఉంది. అసలు భగవంతుడికి చేసే పూజలో పంచోపచారాలు ప్రధానంగా చేయాలి. ఐదు ఉపచారాలు, అవి ఏంటంటే ధూపం, దీపం, గంధం, పుష్పం, నైవేద్యం. ఐదు చెప్పారు. మీరు ఎలాగ దీపం పెడతారు, ధూపం వేస్తారు బాగానే ఉంది, పుష్పం ఎలా పెడతారు, పువ్వు పెడతారు బాగానే ఉంది. ఖచ్చితంగా గంధం పెట్టండి. భగవంతుడికి ఏ రూపాన్ని మీరు పూజ చేస్తున్నారో కొంత గంధం కలిపి చక్కగా అమ్మవారికైతే ఇలాగా రాయండి, స్వామివారికి అయితే పాదాలకి చేతులకి గంధం రాయండి. ఆ తర్వాత నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత హారతి ఇచ్చుకోవడం, ఎలాగ ఇచ్చుకుంటాం హారతి. పంచోపచారాల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరు చేయవలసింది గంధం ప్రతిరోజు పెట్టాలి. ప్రతిరోజు ఇంట్లో భగవంతుడికి ఎవరైతే గంధం సమర్పణ చేస్తున్నారో ఆ ఇంటిలో శాంతి నెలకొంటుంది, చల్లదనం ఉంటుంది. నేను యథార్థం చెప్తున్నాను, భగవంతుడికి అందుకే చందనం అంటేనే చల్లదనం అండి. అలాంటి చందనాన్ని భగవంతునికి పెట్టడం మర్చిపోకండి. అన్నీ చేస్తూ ఉంటారు చాలామంది, కానీ గంధం విషయానికి వచ్చేటప్పటికి వదిలేస్తూ ఉంటారు. గంధం పెట్టండి ఖచ్చితంగా. పూజ గదిని తక్కువ వీలైనంత వరకు కూడా తక్కువ ఫోటోలు పెట్టుకోండి. పాడైపోయిన ఫోటోలు ఉంటే తీసుకెళ్ళి ఏ గుడి దగ్గర వదిలేయకండి. దయచేసి తీసుకెళ్ళి చక్కగా పారేటువంటి నదిలోనో ఆ నీటిలోనో వేసేసి చక్కగానే ఉన్న తక్కువ ఫోటోల్లోనే పెట్టుకొని చక్కగా ధూప, దీప, గంధ, పుష్ప నైవేద్యమును సమర్పించండి. దీనివల్ల మీ పూజ చక్కగా పరిపూర్ణం అవుతుంది. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కిందన ఒక ఆసనం వేసుకోండి, ఒక చాపో, ఒక పీటో, ఏదో ఒక వస్త్రం వేసుకొని కూర్చొని చేయండి. పూజ ఎంత చేసేస్తున్నాం అనేది ప్రధానం కాదు, పూజలో మనం ఎంత నియమంగా శాస్త్రం చెప్పినట్లు కొన్ని నియమాలు పాటిస్తున్నాం అనేది ప్రధానం. కిందన కూర్చొని పూజ చేయకండి, ఏదో ఒకటి వేసుకొని పూజ చేయండి. ఇన్ని ఉండాలని ఏమీ లేదు, మీకు ఎంత కలిగితే అంతే పూజ చేయండి. గ్రహించండి, గంధాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టండి. కృష్ణార్పణమస్తు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.